మురళిగా మురళి గారు ఒక్క నిమిషం. టీసీ సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. యా బాలసుబ్రమణ్యం గారు, మీరు అప్పుడు టీచర్స్ ఉద్యమం సిపిఎస్ కోసం కానీ ఇతర డిమాండ్తో బీఆర్టీఎస్లో అంత పెద్ద ఎత్తున ధర్నా చేసి చాలా పెద్ద ఎత్తున చేశారు కదా, నిర్బంధంలో కూడా. అదేమో భౌతికంగా వచ్చి అక్కడ నిరసన వ్యక్తం చేసి తిరుగుబాటు వ్యక్తం చేసిన పరిస్థితి అది. ఇప్పుడు ఇది తమకున్న ఓటు హక్కు ద్వారా ఒక తిరుగుబాటు చూపించారు ఉద్యోగులు ఉపాధ్యాయులు అని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఖచ్చితంగానండి, ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ వాళ్ళ సమయాన్ని బట్టి పోరాటాలు చేస్తారు. వాళ్ళ పోరాట రూపాలు పలు రూపాల్లో ఉంటాయి. ఆ రోజు మేము అలాంటి పోరాటం చేసాం. నేను ఆ రోజు రాత్రి 4 ఇళ్ళు మారాల్సి వచ్చింది. 4 ఇళ్ళు మారారు, మారు వేషాల్లో వచ్చారు. మారు వేషం వేసుకోవాల్సి వచ్చింది. రేపో జామున ఎక్కడ నుంచో ఒక మిత్రుడి ఇంట్లో నుంచి రహస్యంగా రావాల్సి వచ్చింది. ఇంత పరిస్థితిని ఆ రోజు కల్పించారు. ఆ పోరాటం ఆ రూపంలో చేశాం, చేయాల్సి వచ్చింది చేశాం. ఇప్పుడు ఎన్నికలు వచ్చిన తర్వాత ఎన్నికల్లో కూడా మేము చేసింది ఒక పోరాటమే. ఖచ్చితంగా మా అనుభవాల్లో నుంచి మేము రాజకీయ చైతన్యాన్ని కూడా సంగ్రహించుకొని ఈ పోరాటాన్ని చేశాం. దీన్ని ఇట్లే మేము అర్థం చేసుకోవడం మంచిది. ఇప్పుడే కాదు, రేపు పొద్దున మరొకరు వచ్చినా కూడా ఈ రకంగానే ఉంటుంది వ్యవహారం. ఇంకో రకంగా ఏమి ఉండదు. 3,000 ఓట్లు మా ఓట్లే కాదు, మా ఓట్లు 3,000 ఓట్లు నియోజకవర్గానికి ఉన్నాయంటే మా మీ స్పోజ్ కుటుంబాలు ఓట్లు, ఉంటాయి కదా, మా నాన్న ఓట్లు కూడా ఉంటాయి కదా. వీటన్నిటిని కలుపుకుంటే ఏమవుతుంది అనేటటువంటిది రాజకీయ పార్టీలు ఏముంది, అర్థం బొమ్మ చేసుకోవడం కనపడదు, మంచిది, ఏముంది. పాలక పార్టీలు. అంటే ఏదో మేము బెదిరిస్తున్నామో రాజకీయాలను తారుమారు చేస్తున్నాం అని కాదు, మాకున్న ఆవేదనని ఈ రూపంలో వ్యక్తం చేసుకోవాల్సిన పరిస్థితిని మీరు కల్పించారు. కాబట్టి ఈ అవకాశాన్ని మేము వినియోగించుకొని ఈ పని చేశాము. భవిష్యత్తులో కూడా దీన్ని అర్థం చేసుకొని ఉద్యోగుల పట్ల ఉపాధ్యాయుల పట్ల ఏ ప్రభుత్వం అయినా ఏ హైకర్త ఉండాలనే దానికి ఒక హెచ్చరికను చేశామని కూడా నేను ఈ స్పష్టంలో ఈ సందర్భంలో చెబుతున్నా. రైట్. ఇక మీరు చెప్పేటటువంటి ఇన్వాలిడ్ చేయడం అనేటటువంటి ప్రక్రియ నేనైతే దీన్ని భయపడుతున్నా కొంచెం. ఎందుకనంటే ఒక నియోజకవర్గంలో ఉన్నట్టుగా ఒక నియోజకవర్గంలో ఉండదు. కాబట్టి ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా 2 పాయింట్లు లేదు, ఆర్ఓ గారి సంతకం వెనక లేకపోవడం ఉండడం అనేది మా బాధ్యత కాదు. మాకు బ్యాలెట్ పేపర్ ఇచ్చింది మీరు, మీ దగ్గర నుంచి తీసుకున్న బ్యాలెట్ పేపర్లోనే మేము ఓటేసాము. ఆ నెంబర్ కూడా స్పష్టంగా ఉంది, కాబట్టి దాన్ని అసలు పరిగణనలోకి తీసుకోవడానికి లేదు. 2 గెజిటెడ్ ఆఫీసర్ సంతకాలు కూడా నేను అనుకుంటే 90% ఉపాధ్యాయులు ఉద్యోగులు జాగ్రత్తగానే గెజిటెడ్ ఆఫీసర్ సంతకాలు చేయించి ఉండొచ్చు, కానీ మీరు అన్నట్టు అందులో సీల్ లేదు లేకపోతే సంతకాన్ని పోల్చుకొని చూస్తే ఎక్కడన్నా తేడా వస్తుంది, ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్ వ్యవహారాలు అనేది వచ్చారా, వాటిని ఎలక్షన్ కమిషన్ పట్టించుకొని తీరాలి. వాటిని అధిగమించి అసలు రూల్ ఏంది ఎన్నికల్లో, వీలున్నంత వరకు ఓటర్ యొక్క ఓటు చెడిపోకుండా చెల్లకుండా ఉండేటట్టుగా చూడాలి అనేటటువంటిది జనరల్ నార్మ్. అది అవును. ఒక పరిణతి చెందిన ఉపాధ్యాయుడు ఉద్యోగి అందరి చేత ఓట్లు వేయించేటటువంటి ఉద్యోగి తాను వేసినటువంటి ఓట్లు చెల్లకుండా ఎందుకు వేస్తాడు, సాంకేతిక కారణం చూపించి చెల్లుబాటు కాదు అని అంటే అది ఎంత పరిహాసాస్పదంగా ఉంటుంది. పరిహాసాస్పదంగానే కాదు, ఇదైతే దురుద్దేశంతో చేస్తున్న పని. రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి నగుబాటు అలా చేస్తే ఎగతాళిగా ఉంటుంది, ఎగతాళిగా ఉంటుంది. ఉపాధ్యాయులకి ఉద్యోగులకి ఓటు ఏం చేతకాలేదు, అవును, వాళ్ళకే చేతకాని వాళ్ళు వాళ్ళు మిగతా వాళ్ళ చేత ఏం ఓటు వేయించి ఉంటారని చెప్పి ఇంకో నిందను కూడా తీసుకొని వచ్చి మా నెత్తి మీద పెడతారు. అవును అవును అవును. రైట్. సుబ్రహ్మణ్యం గారు ఒక్క నిమిషం సార్. చిరంజీవి గారు